ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ. ಮುತ್ಯಾಲ ಲಚ್ಚರೆಡ್ಡಿ ಕಾಕ, ನೀಕು ರಾಮ್ ರಾಮೇ? ರಾಮ್ ರಾಮ್. ఎంత ఉంటది కాక నీకు భూమి? మూడు ఎకరాలు. ఇంకేమైనా కౌలు తీసుకుంటావా? లేదు. ఎంత వయసు ఎంత ఉంటుంది నీకు ఇప్పుడు? 60 ఉంటుంది. ఈ వయసులో ఏం పని చేస్తావు ఇప్పుడు నువ్వు? ఒడ్లు చెక్కుతా, ఒడ్లు పెడతా, నాగలి దుంతా. ఎడ్లున్నాయా? ఎడ్లు అమ్మేసినాయి ఇక, మేపట లేరని. అంటే కీరా తీసుకుని నాకు కూడా దుంతావు ఈ టైంలో? అంత ట్రాక్టర్లు దున్నా ఇవ్వాలి రేపు. దానికే జంబు ఉండవట్టే, ఒక నీళ్ళు చూసుకున్నాడు పని. చెప్పు కాక, ఇప్పుడు అంటే ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా, ఒకప్పుడు వ్యవసాయం ఎట్లా చెప్తుంటారు మీరు? నాటెట్లే నాగలితో, 3 ఎకరాలు నాగలితో దున్ని జంపు కొట్టి 4 రోజులు మళ్ళీ రికా ఉంచి మళ్ళీ ఒకసారి దున్ని మళ్ళీ జంపు కొట్టి పెడదాం. మరి ఇప్పుడు అట్లా అయ్యారదా? ఎడ్లు ఒక్కళ్ళకు లేవు, అన్నీ అమ్ముకున్నారు. జాగలు లేవు మేపడానికి. ఉంచుకోవచ్చు కదా ఇప్పుడు ఒక 5 ఎకరాలు? ఎక్కడ మనకు 5 ఎకరాలు ఉంటే ఎకరం కంచి సరికి ఉంచుకోవచ్చు. మనకు ఉన్నదే కొద్దిగానే. కొడుకులు ఉండి కొడుకులు వ్యవసాయాలు చేస్తారు. అయితే అట్లా మరి నాట్లేయాలంటే ఎన్ని రోజులు టైం పట్టాలి మరి? అట్లా చెడ్లతోని గొర్రు కొట్టి ఒక 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు చేయాలంటే ఎడ్లతోని అద్దెలు పెడతారు, వాళ్ళతోని వెళ్ళకపోతే. అంటే కిరాయి? కిరాయికి. ట్రాక్టర్లు ఎక్కడ? అప్పుడు నాగలతోనే దున్నాం, బండితోనే అడ్లు జారగొట్టినాం. ఇప్పుడు ఇక ట్రాక్టరే జారగొట్టబట్టే చేసి అది అడ్లు కట్ చేయబట్టే జంబులు కొట్టబట్టే ట్రాక్టర్ దున్నబట్టి అట్లా చేసినాము. పని అలకగా అయిపోయింది ఇప్పుడు? అప్పుడే మిగిలినాయి, ఇప్పుడు ఏం మిగులుతుంది? అన్ని ట్రాక్టర్లకు జేసీబీలకు అవి వీటికి అవుతాయి. మరి అప్పుడు నాట్లు ఇదే టైంలో వేస్తుంటారా మీరు? వర్షం పడితే మొదలు పడతాయి, వర్షం పడకపోతే చెరువు నిండిపోతే వెనక చెరువు పడతాయి. నాట్లేదు, మిషన్ రాలే ఇంకా? రాలే. అటు వచ్చింది కానీ ఇటు దాకా రాలేదు. ఇక్కడ చిన్న చిన్న మల్లాలు ఎడ తిరుగుతాయి సార్, అవి పెద్దగా లేవు. ఒక ఎకరం అర్ధ ఎకరం ఉండాలి ఒక్కొక్క మడి. అట్లా పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది అంట. ఇప్పుడు ఈ మడులు పెద్దగా చేసుకున్నారా మరి? ఇట్లా చిన్న చిన్న మడులు చేసుకుంటారు? పెద్దగా చేస్తే నీళ్ళు అందాయని. ఇది వారినాక అది, అది వారినాక అది గట్లా లేవలు మళ్ళీ మొత్తం వారాలి కదా ఒక్కసారి పారది. అప్పట్లో సన్న మడులు ఉంటుండేనా మరి? గవ్వే గల్లు చలు లోబియాలు గవి సన్నపి ఉండే మనపు. ఇప్పుడు ఇక అన్ని గవర్నమెంట్ అట్లు వెళ్ళినాయి, పాత అని పోయినాయి. అప్పుడు దొడ్డు బియ్యమేనేమో? దొడ్డు బియ్యమే. ఇప్పుడు సన్నపి వచ్చేసినాయి? సన్నపి వచ్చినాయి. సన్నపి వచ్చినాయి కానీ రోగాలు ఎక్కువ, మొత్తం రోగం వచ్చింది. ఒక్కొక్కరు కొడలు పట్టుకోవాలి అందులోనే పోయింది. మరి అప్పటి బియ్యం పోపా ఇప్పటి బియ్యం పోపా? అప్పటియే మంచి మందులు లేనియా అప్పటి, ఇప్పుడు అన్నిటికీ మందు లేనాయి. ఎందుకు ఇప్పుడు మందులు వేయకుండా వండియరా? మందులు లేక ఇప్పుడు మందులు వేయకపోతే అది కర్రే పచ్చబడది. మందులకు అలవాటు అయినాక ఇక అట్టి భూమి ఎడబడితే పండది. పెంట ఎరువు వేసుకున్నచ్చు కదా ఇప్పుడు? పెంట ఎరువు గొడ్లు లేకపోయా ఎట్లు లేకపోయా ఎక్కడి నుంచి తెస్తావు? పెంచుకోవాలి అవి కూడా మళ్ళీ? అవి పెంచుకోవాలంటే కావాలి, కాడు కావాలి. మేపాలకి జాగలు లేవు? జాగలు లేవు. చుట్టూ కొలామళ్ళు గొండోళ్ళు అంతా జంగలు కొట్టి ఉన్నారు. మా సంటార్ల మేమున్నాం, చుట్టాలు ఉన్నారు. అయితే మరి అప్పుడు మందులు వస్తుంటారు? అడుగు మందులు? మందులు లేవు అప్పుడు. మందులు లేక మంచిగా పంట వండింది. మొత్తం కలుపులేనే? కలుపులే. కలుసుకున్నాడు. ఇప్పుడు గడ్డి మందు వేయలేదు, కలుసుడే లేదు. కలిస్తేనే మంచిగా పండుతుంది పంట, కలుసుడే లేదు. ఎన్ని పంటలు తీస్తుంటారు అప్పట్లో మీరు? 2 పంటలు. ఇప్పుడు పొలం మళ్ళీ వేసాంగి మొక్కలు 2 పంటలు. మళ్ళీ మొక్కలైనాక కూరగాయలు 3 పంటలు తీస్తాం. మరి నువ్వు ఈయోడైతే నాట్లు వేసినట్టు నువ్వు ట్రాక్టర్తోనే గోరు కొట్టించినావా? ట్రాక్టర్తోనే. ఎడ్లతోనైతే లేదేమో? ఎడ్ల పనే లేదు. ఎడ్ల పని అవసరం లేదు ఇప్పుడు వ్యవసాయంకి? ఎడ్లు లేదు, జంబు లేకపోతే ఎడ్లు అవసరం. జంబులు ఉన్నాయి కదా ట్రాక్టర్లకు, మనం కొట్టినట్టు అది కూడా కొడుతుంది కదా. ఒకప్పుడు ఎడ్లు లేని వ్యవసాయం దండుగా అంటుండే, మరి ఇప్పుడు వ్యవసాయం దండుగానట్టేనా? మరి దండుగానట్టు. ఒక ఎకరానికి 10-15 వేల ఖర్చు వస్తాయి. 10,000-15,000 మిగులుతున్నాయి. ఇప్పుడైతే కోతకు మిషన్లు వచ్చినాయి, అడ్లు పట్టాలి మిషన్లు వచ్చినాయి. అప్పుడు ఎట్లా అడ్లు తీస్తుంటుంది? అప్పుడు మనుషులు కోతురు, ఎడ్లతోని పంతులు పెడదాం, అప్పుడు మిగిలినాయి. పండితోని అడ్లు దార కొట్టుకుందాం. ఇప్పుడు ట్రాక్టర్ ఈ నుంచి ఆడుకోతే 400 ఇవ్వాలి ఆ బంగ్లా కడుకు పొలంలోకి. ఇవన్నీ మనకు అప్పుడు తప్పినాయి కదా, మేమే దున్నుకుంటాం. అప్పుడు బంతులు ఎన్ని రోజులు తగ్గట్టాలి మీరు అట్లా? ఒక ఎకరానికి 2 రోజులు అయితే అడ్లు తయారవుతాయి. మళ్ళీ గాడుపుకు పట్టుకున్నాడు, గాలి లేకపోతే? గాలి లేకపోతే 2 రోజులు కళ్ళంలో ఉంటాయి అడ్లు. కళ్ళం కానీ కళ్ళం కాడ వండు. కళ్ళం ఎట్లా తయారు చేస్తుంటారు? పికాస్తో నున్నగా చేసి గడ్డి కుప్ప పెట్టుడు, వరి పెట్టి చుట్టూ అరేసుకొచ్చి బంతులు చుట్టూ కొట్టుడు. కుప్ప చుట్టూ ఏమన్నా టేక్టాకులు వేస్తుంటారు? లేదు, ఏది లేదు. మరి అడుక్కు అడ్లు పోతాయి కదా, నున్నగా చేయమా? నున్నగా చేస్తే ఊడ్చుకున్నారు. ఊడ్చుకోవాలి. ఎట్లు తిరిగి తిరిగి చక్కర రాదు అవిటికి? రాదు. అవిటికి చక్కర వచ్చినాక అవే ఎడ్లు. ఇక అవిటికి దేవుడే అట్లా పెట్టిండు. ఇక అవిటికి చక్కర ఏడాస్తుంది, కొద్దిగా దాకా నడుస్తాయి అట్లనే. ఒక రోజంతా ఎన్ని అడ్లు తీస్తుంటారు మీరు అట్లా బంతులతోని? బంతులతోనే ఎకరం 2 రోజుల కథమే. 2 రోజులు బంతి కొడితే కథమే. ఎన్ని ఎడ్లు కడుతుంటారు అట్లా? అట్లా ఒక 8 ఎడ్లు కడతాం. 2 బంతులు అయితే 4-4, 2 బంతులు. 12 అయితే 3 బంతులు. ఇట్లా వరిని బట్టి బంతులు ఎక్కువ పట్టుడు. అంటే సంచులు నింపుతుంటారు? సంచులు లేదు, బోరవలే. గోనె సంచులు ఉన్నాయా?
బండ్లేసి అందులో పోసుకొని పోకటా మళ్ళీ ఎండ పోస్తుంటారా ఎండ పోయకుంటారు ఇక్కడనే ఎండు కలాలని తీసుకుపోయి గుమ్మిలో పోసుడే ఇక చావకారు వచ్చినప్పుడు తోడు అమ్ముడు అప్పుడు ఇట్లా కొనుడు లేదు కదా లేవి కల్లాలి గుమ్ములుండే అప్పుడు ఇప్పుడు లేవేమో గుమ్మి ఒక్క గుమ్మి కనబడతలేదు ఆ గుమ్మి ఎన్ని రోజులా కుస్తుంటారు మీరు అట్లా గుమ్ములు అట్లు పడినాక ఒకసారి పట్టిస్తాం మళ్ళీ మిరుగులా ఒకసారి పట్టిస్తాం పది 16 గుమ్ములు అయితే చాలేలావు ఆ గుమ్ములు మేగుతుంటారా పెండతోని మేగుడు బద్దతోని అల్లి చుట్టూ పెండతోని మేగాలి అంటే ప్రతి సంవత్సరం మేగుడేనా పోతే దబ్బన ఏదైనా చిల్లులు పడితే మేగుడు లేకపోతే అట్లనే ఉంటుంది నీడకేముంటాయి గుమ్మి ఇంట్లో పురుగు పట్టకపోతున్నా మరి పురుగు పట్టపో ఇప్పుడు పడుతుందా పురుగు మరి ఇప్పుడు గుమ్మిలో పడిపోతాను కలంలో నుంచి కలంలో జోక పట్టి గడ బీట్ ఉన్నది పొలం అయితే బీట్ అయితే అడ్లాన్ని మొత్తం అన్ని అడబోతే ఇల్లు కొంటారు గవర్నమెంట్ వాళ్ళు ఇంటికి పోతానులే వాళ్ళు ఏ పనాలుగా ఉన్నది అప్పటి పనాలుగా కానీ ఇప్పటి పనాలుగా కానీ ఇప్పటి పనాలుగా ఉన్నది బరకత లేదు పెట్టు వాళ్ళు ఎక్కువ అయినాయి ఎన్నిసార్లు మందు కొట్టబడుతున్నది వారికి ఇప్పుడు రోగం వస్తే మందు కొట్టుడు కానీ మందు కొట్టుడు లేదు మందులు వేసడే బాగున్నది 3 సార్లు వేయాలి 20-20 ఊరియా మళ్ళీ గంట మందు చల్లుడు గడ్డి మందు చల్లుడు ఇన్ని రకాలు వేస్తే ఏమీ మిగులుతలేవు అప్పుడు ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు అప్పటికి వడ్లు మొక్కలు పత్తి కందులు సోయలు సోయలు ఉండే అప్పుడు ఉండే పత్తి గింజలు ఆడికి వెళ్ళి తెస్తుంటారు ఎట్లా ఉంటుండే అప్పుడు గింజల వెళ్ళికాయ దుకాణంలో కొనుక్కొస్తారు ఎండల రుద్ది ఎండబెట్టి మళ్ళీ అట్లా కూడా పెడతారు కానీ గీతలు కొట్టి గీతలు కలిసిన కడాలి ఇటు వేసుకుంటే కొట్టుకుంటా పోవాలి అడ్డం పొడి గీతలు కొట్టి ఇటు కొట్టుడే మళ్ళీ దౌరా ఇటు కొట్టుడే సుక్కలేసేసాడు గుడ్డ కడ కొద్దిగా గడ్డి ఉంటే వీకేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు అట్లా వేస్తున్నారు కదా పత్తి వేస్తాను కొందరు కానీ పత్తి పంట అప్పుడు దిగుబడి తక్కువస్తుండేనేమో బాగా అప్పుడు ధరలు ఎక్కడ ఉన్నాయి ధరలు లేవే అప్పుడు వరి గింజలు ఇత్తనాలు మీరే ఉంచుకుంటుంటారు ఎండ పోసుకుందాం పండినయే ఎండ పోసుకుందాం అంటే మంచి ఏమైనా తీస్తుంటారు జల్లెడ పట్టే జల్లెడ లేదు ఏమి లేదు కొంచెం పోయి మంచిగా ఎండ పోసుకొని మంచిగా గుంబొత్తలో పోసుకొని మళ్ళీ అవే తీసి మళ్ళీ మొలకాలకి వేస్తాం జాట అవే మా పండించినవే పెట్టుకుందాం ఇస్తున్నాం మరి ఇప్పుడు చేయరాదు అట్లా ఇప్పుడు కూడా వండుతాయి కానీ గోదాములై మంచిగా వండుతాయట గొలక పెద్దగా పెడతాయట ఆశ అట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆలస్యంగా మన దగ్గరికి వెళ్ళే మంచి పంట చేయని పొలం చూసి మనదే ధర వేసుకొని కొంచెం లేకపోతే వాళ్ళే ఇత్తనాలు ఇచ్చి మంచి బిగువైన పంటకు మందులు వాళ్ళే అచ్చి సూసుడు వాళ్ళే మందులు కొట్టుడు అన్ని మళ్ళీ ఇవి అట్లా అల్లుకొని మళ్ళీ అవే ప్యాగ్ చేసి మనకు మళ్ళీ అమ్ముడు మనం పండించినే మనకి ఇస్తాడు ఆడు వండిస్తుండ ఆడు దుంతాడా ఏం చెప్తాడు మనం అట్లా అయితే వేసుకుంటలేం మరి రైతులు అట్లా వేసుకుంటే మంచిగా ఉంటుందా మరి మంచిగానే ఉంటుంది కానీ అట్లా చేసే వాళ్ళు కావాలి కదా నారు ఎప్పుడు అలుకుతారు మీరు మురుకశీల ఆరిద్రల ఆరిద్రలు నారు అలుకుతారు ఎన్ని రోజులు నారు నాటిస్తారు 25-30 ఎక్కడైతే ముదిరిపోతుందేమో చిన్న అడ్లు అయితే ముదిరిపోతుంది దొడ్డ అడ్లు అయితే నెల అయినా కానీ కాదు నెల 10 రోజులు అయినా కాదు మన కొనలు ఇరిసేస్తారా కొనలు ఇరిసేసులే అంత పెరిగేదాకేడా ఇది పెరిగిందా పెరగలేదు గింత పెరిగే వరకు వేసుడే ఎన్ని మొక్కలు పెడతారా ఇక అది హిసాబు లేదు ఇక ఒక 4 పడతాయి ఒక 5 పడతాయి ఒక 2 పడతాయి వేసినట్టుగా ఇక అంటే ఏలేడేలేడు ఉంటుంది గ్యాప్ మొక్క మొక్కకు నాట్లేస్తే జానడికి ఎక్కువ ఉంటుంది నడుమకు అంతా గ్యాప్ వస్తాయి గంట పెద్ద కాలం ఏం చేస్తారు మరి గంట మంది చాలన్నట గంట మంది వచ్చింది ఇప్పుడు ముందు లేదు ఇప్పుడు తెలియదు ముందు లేకుండా గంట పెద్ద పెడుతుండే ముందు ముందు అదే మామూలుగా పెట్టు కానీ ఇప్పుడు గంట మందు చల్లుతానరు అయితే ఇంకొంత ఎక్కువ పుడుతున్నాయి పిల్లలు పెట్టి పక్కల పంట కింద పిల్లలు పెట్టి ఎక్కువ అవుతాను పోతలు అయితే కొడళ్ళతోనే వస్తున్నానేమో కొడళ్ళతోనే మునుపు కొడళ్ళతోనే తాళ్ళతోనే మోసుకుంటా కళ్ళంలో పెట్టు ఒక జాగా సరే మరి ఓకే కాక మరి ఉంటా మరి మంచి సరే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.